మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. జూన్ 1, 2024 హనుమాన్ జయంతి. ఇది ఆంజనేయ స్వామి పుట్టినరోజుగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇంతటి పవిత్రమైన రోజు, మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఆకును తింటే చాలు, మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. గంటలో మీ శరీరంలో దరిద్రం మొత్తం వదిలిపోతుంది. హనుమాన్ జయంతి రోజు తప్పక ఇది తినాలని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఇలా తినటం వల్ల మనకి చక్కని ఆరోగ్యం వస్తుంది. ఈరోజు ఇలా ఎవరైతే తింటారో అలాంటి వారి ఆయుష్ కూడా పెరుగుతుంది. మరి హనుమాన్ జయంతి రోజు తప్పక తినాల్సింది ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి పూజలో అత్యంత ముఖ్యమైనది తమలపాకు. తమలపాకు లేనిదే ఆంజనేయ స్వామి పూజ పరిపూర్ణం కాదు. ఆంజనేయ స్వామిని తమలపాకులతో ఎందుకు పూజిస్తారో పురాణంలో వివరణ ఎలా ఉంది, ఇది వింటే చాలు, మీ జన్మల పాపాలు మొత్తం పోయి సకల శుభాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ చేయటానికి ఒక కారణముంది. అదేంటంటే, ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయ స్వామి శ్రీరామునితో ఇలా అంటాడు, స్వామి ఏమిటిది, మీ నోరు అంత ఎర్రగా ఎందుకయింది అని అడిగాడు. దానికి శ్రీరాముడు ఇలా సమాధానం చెప్పాడు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. కాబట్టి స్వామివారు ఎక్కువగా తమలపాకుల తోటల్లోనూ, కదలీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు, తమలపాకులు శాంతినిస్తాయి. అందువల్ల తమలపాకులతో పూజించటం వల్ల మనకు కూడా శాంతి సుఖం లభిస్తాయి. తమలపాకులకు మరి ఒక పేరు నాగవల్లి దళాలు. తమలపాకులతో పూజించటం వల్ల నాగదోష శాంతి కూడా జరుగుతుంది. లేత తమలపాకుల హారాన్ని వేస్తే రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది. ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి. స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది. స్వామివారికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు. వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానంగా చేస్తే వ్యాపారం బాగుపడుతుంది. ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తులుగా మారతారు. శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని తింటూ ఉంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి. సుందరాకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది. వాద వివాదాల్లో బయటపడాలంటే స్వామిని ప్రార్థించి తమలపాకుల హార ప్రసాదాన్ని తింటే జయం మీదే అవుతుంది. తమలపాకుల తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది. హనుమాన్ జయంతి రోజు ముఖ్యంగా తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకులను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. భక్తులు దీనిని మహాప్రసాదంగా స్వీకరించి తింటారు. ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి ఫోటో ముందు 2 తమలపాకులు ఒక్క ఉంచి స్వామివారిని శక్తి కొలది పూజించి దీపాన్ని వెలిగించాలి. తరువాత తారక మంత్రాన్ని జపించాలి. అంటే శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం, రామనామ వరాననే అనే తారక మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో 3 సార్లు జపించి పూజానంతరం ఆ 2 తమలపాకులను తాంబూలంలా ప్రసాదంలా స్వీకరించి తినాలి. ఇలా ఎవరైతే ఈరోజు తింటారో వారి ఒంట్లో ఉన్న దరిద్రం 1 గంటలో పోతుంది. వారి శరీరానికి నూతన శక్తి వస్తుంది. చక్కని ఆరోగ్యం కలుగుతుంది.
అలాంటి వారికి ఆయుష్ కూడా పెరుగుతుంది. భూత ప్రేత పిశాచ బాధలు వారిని బాధించవు. వారి ఒంట్లో ఉన్న అన్ని రకాల చెడు శక్తులను ఆంజనేయ స్వామి తీసివేస్తాడు. కాబట్టి ఈరోజు తప్పక ఇలా తమలపాకులను ఆంజనేయ స్వామి ఫోటో ముందు ఉంచి తప్పక తినాలి. ఆంజనేయ స్వామి వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షంలో దశమి తేదీ శనివారం రోజు, పూర్వభద్ర నక్షత్రంలో, వైద్యుతి యోగంలో, మధ్యాహ్న కాలంలో ఆంజనేయదేవికి జన్మించాడని పరాశర సంహితలో వివరించారు. ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైనవి చాలామందికి తెలియదు. ఈరోజు ఈ వీడియోలో మనం ఆంజనేయ స్వామికి అత్యంత ఇష్టమైనవి ఏంటో, ఏమి ఆంజనేయ స్వామికి సమర్పిస్తే సులభంగా భక్తులకు ప్రసన్నమవుతాడో, ఎలాంటివి సమర్పిస్తే మనసులోని కోరికలను త్వరగా నెరవేరుస్తాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంజనేయుడు అంజనాదేవి కేసరుల ముద్దు బిడ్డ. సదా రామనామాన్ని జపిస్తూ గంధమాదన పర్వతంపై నివసించు చిరంజీవి. శ్రీ హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు. శివుడే ఆంజనేయుడిగా జన్మించినట్లు, ఆ మహాశివుడే స్వయంగా సతీదేవితో చెప్పినట్లు పురాణ వివరణ ఉంది. హనుమ సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆయన్ని పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం వస్తుంది. హనుమద్భక్తులకు ఎల్లప్పుడూ సర్వసౌఖ్యాలు అనుభవిస్తారు. ఆంజనేయ స్వామిని పూజించిన వారందరూ దీర్ఘాయుష్మంతులై ఉంటారు. సమస్త విజయాలు సిద్ధిస్తాయి. అపమృత్యుభయం ఉండదు. ఏ ఇంట్లో ప్రతినిత్యం భక్తితో హనుమంతుణ్ణి పూజిస్తారు, ఆ ఇంట్లో హనుమ ప్రభావం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. త్రిమూర్తులలో ఒకరికున్న శక్తులు మరొకరికి లేనందున బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వారి ముగ్గురు దివ్యశక్తులు కేంద్రీకరించి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామిని పూజించి ధ్యానించి సేవించి అభిష్టాలు నెరవేర్చుకుంటారు. శ్రీరామచంద్రుడే హనుమదోపాసన చేసినట్లు సుందరకాండ, ఉత్తరకాండలలో వచనాలున్నాయి. సీతామాత ప్రతి మంగళవారం భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి పూజించేది. శ్రీకృష్ణుడు హనుమద్వ్రతం చేసి శమంతకమణిని, సత్యభామను పొందాడు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల అభిష్టాలు నెరవేరతాయి. ఆంజనేయ స్వామి సీతారాముని దాసునిగా, రామభక్తునిగా, విజయప్రదాతగా, రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయ స్వామి దేవాలయం లేని ఊరు ఉండదు. మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయ స్వామి విగ్రహాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఆంజనేయ స్వామిని పూజించని భక్తులు ఉండరు. ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెప్తున్నాయి. రామకార్య సిద్ధి కోసం శివుడే హనుమంతునిగా అవతరించాడని పురాణాలు చెప్తున్నాయి. హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కావున ఆయన్ను పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఏ ఇంట్లో భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజిస్తారో ఆ ఇంట్లో హనుమ ప్రభావం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. పాండవులు హనుమంతుణ్ణి సేవించి విజయం పొందినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆంజనేయ స్వామిని సేవించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి, సకల కోరికలు నెరవేరతాయి, ఈ భూమి మీద అన్ని సుఖాలు అనుభవిస్తారు. హనుమాన్ జయంతి రోజు ముఖ్యంగా సంతానం లేనివారు ఆంజనేయ స్వామిని కొలిచినా తప్పక సంతానం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనివారు స్వామిని కొలిస్తే అన్యోన్యత పెరుగుతుంది. అప్పులతో బాధపడేవారు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే అప్పులు తీరి సంపదలు కలుగుతాయి. ఉద్యోగం లేని వారికి దోషాలు తొలగి మంచి ఉద్యోగం వస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు కలిగేలా దీవిస్తాడు. రాజకీయ నాయకులకు పదవీ గండాలు పోయి పదవి లభిస్తుంది. ఎవరైతే హనుమాన్ జయంతి రోజు స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించినా సకల కోరికలు నెరవేరతాయి. ఆంజనేయ స్వామికి 5 సంఖ్య అంటే ఎంతో ఇష్టం. దేవాలయ ప్రదక్షిణ కూడా 5 సార్లు చేస్తే మంచిది. పుష్పాలు సమర్పించినా తాంబూలం సమర్పించినా 5 సంఖ్యగా ఉండేలా చూసుకోవాలి. ఆంజనేయ స్వామికి పుష్పాలలో పారిజాతం తామర, జాజి మల్లెపువ్వులు, నందివర్ధనం ఎర్రగన్నేరు, మందారం, కనకాంబరాలు, జిల్లేడు పువ్వులంటే అమిత ఇష్టం. అదేవిధంగా ఆకుల్లో తమలపాకులు, మారేడు ఆకులు, తులసి ఆకులు, ఉసిరియాకులు, గరిక, మామిడి, ఉత్తరేణి, మర్రియాకులంటే చాలా ఇష్టం. ఇక పండ్ల విషయంలో అరటి, మామిడి, ఖర్జూరం, రేగు, నేరేడు, ద్రాక్ష, దానిమ్మ, కొబ్బరికాయ, నిమ్మ, పనస అంటే చాలా ఇష్టం. పువ్వులు కానీ, పత్రాలు కానీ,
పండ్లు కాని 5 సంఖ్యలో హనుమాన్ జయంతి రోజు స్వామివారికి సమర్పిస్తే సకల అభిష్టాలు నెరవేరతాయి. ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది, సంతానం కలుగుతుంది, పెళ్లి ఆలస్యమయ్యే వారికి త్వరగా అవుతుంది. హనుమాన్ జయంతి రోజు స్వామివారికి ప్రదక్షిణలు చేస్తే భూత ప్రేత పిశాచ బాధలు రోగబాధలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి ఈ ఒక పేరును స్మరిస్తే చాలు, బుద్ధి శరీర బలం, యశస్సు ధైర్యం ఆరోగ్యం, చురుకుదనం కలుగుతాయి. పిల్లలు పరీక్షల సమయంలో ఆంజనేయ స్వామి నామాన్ని ఒక్కసారి మనసులో తలుచుకుంటే చాలు, వారికి దివ్య శక్తిని ప్రసాదిస్తాడు, భయాన్ని పోగొట్టి కొండంత ధైర్యాన్ని ఇస్తాడు, వారిని విజయపదంలో నడిచేలా చేస్తాడు. ఆంజనేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సు నుండి అవతరించాడు, అందువల్లే సర్వదేవతా స్వరూపునిగా కీర్తింపబడ్డాడు. ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది. హనుమాన్ జయంతి రోజు భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తే దీర్ఘ ఆయుష్షు కలుగుతుంది, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి భక్తులను మించిన అదృష్టవంతులు ఈ భూమి మీద లేరని పురాణ వాక్కు. పరమేశ్వరునికి భస్మమంటే ఎంత ఇష్టమో, జగన్మాతకు కుంకుమ అంటే ఎంత ఇష్టమో, ఆంజనేయ స్వామికి సింధూరమంటే అంత ప్రీతికరమైంది. సింధూరంతో స్వామివారిని పూజించిన, విగ్రహానికి పూసిన, త్వరలో వారికి ఆంజనేయ స్వామి ప్రసన్నుడు అవుతాడని పురాణాలు చెప్తున్నాయి. అలాంటి వారి కోరికలు తక్షణం నెరవేరి వారు చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుంది, సమస్త బాధలు పోగొడతాడు. ఎవరైతే హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి శని బాధలు ఉండవు. శని పీడ వల్ల బాధపడేవారు ఈరోజు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఎలాంటి శని బాధలు ఉండవు. శనివారం ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు. ఆ రోజు ఎవరైతే ఆంజనేయ స్వామి వారిని పూజించి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేస్తారో వారి యొక్క కోరికలన్నీ నెరవేరతాయి. స్వామివారి అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో ఆంజనేయ స్వామి పటం ముందు ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కోరిన కోరికలు దీర్ఘాయువు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. అలా చేస్తే ఏవైనా పనులు ఆటంకం ఏర్పడుతుంటే ఆటంకాలు తొలగి విజయం కలుగుతుంది. ఈరోజు ఆకుపూజ చేయటం చాలా మంచిది. ఇంత విశేషమైన ఈరోజు పొరపాటును కూడా మీరు ఈ పదార్థాలను అస్సలు భుజించకూడదు. ముఖ్యంగా ఈరోజు మాంసాహారం మద్యపానం అస్సలు తీసుకోకూడదు, మరియు ఉల్లిపాయ ఉల్లిగడ్డలతో చేసిన పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. కాబట్టి ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం మందు పానీయాల దగ్గరకు వెళ్ళకండి. చెడు అలవాట్లకు ఈ ఒక్కరోజైనా దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇలా ఉండటం ఎంతో మంచిది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య స్వామివారిని ఇంటి వద్దనే పూజించుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ఈరోజు ఉదయం స్నానం చేసే సమయంలో బకెట్లో చిటికెడు నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేస్తే వారి ఒంట్లో ఉన్న చెడు శక్తులు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతాయి. వారి ఒంటికి దివ్య శక్తి వస్తుంది, దోషాలు పాపాలు పోతాయి, వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. అయితే ఈ స్నానం అనేది తెల్లవారుజాము నుండి సూర్యోదయమైన 2 గంటలలోపు ఎప్పుడైనా చేయవచ్చు. ఎందుకంటే వైశాఖ మాసంలో ఈ సమయంలో జలంలో సమస్త తీర్థదేవతలు కొలువై ఉండి ఈ సమయంలో స్నానం చేసేవారి పాపాలను పోగొడతారు. అందుకే సూర్యోదయమైన 2 గంటల 24 నిమిషాలలోపు ప్రతి ఒక్కరూ తప్పక ఈరోజు స్నానం చేయాలి.